ఫ్రెండ్స్, ఈరోజు మనం వెయిట్ లాస్ కొరకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా ఒబిసిటీ వాళ్ళు, అంటే ఊబకాయం ఉన్నవాళ్ళు, డయాబెటిక్స్, ఏమేమి ఫుడ్స్ తినవచ్చు, ఏమి తినకూడదు అవి అనేవి కిందసారి మనం చెప్పుకున్నాం. ఈసారి మనం ఎక్కువ తినే వాటి గురించి కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. మ్యాక్రో న్యూట్రియంట్స్, మొత్తం న్యూట్రిషన్ని మనం తినేటువంటి ఆహార పదార్థాలని మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పి రెండు విభాగాలుగా విడగొట్టారు. మ్యాక్రో న్యూట్రియంట్స్లో ముఖ్యంగా మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఆ తర్వాత ఫ్యాట్స్, ఈ మూడు ఉంటాయి. పిండి పదార్థాల్లో మనకి మెయిన్గా మనం సీరియల్స్ అండ్ గ్రెయిన్స్ అంటే ఈ ధాన్యాలు గురించి చెప్పుకోబోతున్నాం. ఈ ధాన్యాలని మనం మూడు విధాలుగా డివైడ్ చేసాం. నెగటివ్ గ్రెయిన్స్, న్యూట్రల్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ పాజిటివ్ ఫుడ్ గ్రెయిన్స్. నెగటివ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే మనకి పిండి పదార్థాలు మరీ ఎక్కువగా ఉండి, మోర్ దెన్ 80% ఉండి, ప్రోటీన్స్ తక్కువగా ఉండి, మనకి న్యూట్రిషనల్గా ఎక్కువ సపోర్టివ్గా లేకపోతే వాటిని నెగటివ్ గ్రెయిన్స్ అన్నాం. అవి ఏవి అంటే ముఖ్యంగా రైస్ అండ్ వీట్, అందులోనూ పాలిష్డ్ రైస్, వైట్ రైస్, బియ్య పిండి, అలాగే వైట్ వీట్, వీట్ పౌడర్, ఇవన్నీ కూడా మనం నెగటివ్ గ్రెయిన్స్ కింద చెప్పుకోవచ్చు. వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువ, మోర్ దెన్ 80% ఉన్నాయి, అలాగే ప్రోటీన్స్ తక్కువగా ఉన్నాయి, మాంసకృత్తులు తక్కువగా ఉన్నాయి, ఎక్కువ వాటర్ అది ఉంటుంది, ఫైబర్ తక్కువగా ఉంటుంది. సో అవి మనకి అంత పాజిటివ్గా మంచివి కావు అనే ఉద్దేశంతో నెగిటివ్గా డివైడ్ చేసాం. న్యూట్రల్గా ఉండే ఫుడ్స్ ఏమిటి అని చెప్పి మనకి ఇదివరకు పెద్దవాళ్ళు రాగి, జొన్న, సజ్జ ఇవన్నీ కూడా న్యూట్రల్ ఫుడ్స్ కింద, వరిగలు కూడా న్యూట్రల్ ఫుడ్స్ కింద డివైడ్ చేశాం. ఇందులో 70% కార్బోహైడ్రేట్ ఉంటుంది, కార్బ్స్ ఉంటాయి, అట్లాగే 8-10% ప్రోటీన్స్ ఉంటాయి, మిగిలిన మినరల్స్, వైటమిన్స్ కూడా కొద్దిగా ఉంటాయి. సో దే ఆర్ ఓకే. అన్నిట్లోకి మంచివి ఏంటి అంటే చిరుధాన్యాలు, పాజిటివ్ గ్రెయిన్స్. ఇప్పుడు మనకు దొరికే వాటిల్లో 5 రకాల చిరుధాన్యాలు ఉన్నాయి, వాటన్నిటిని మిక్స్ చేసి మనకి కొరలు, అండుకొరలని, ఊదలని, అరికెలు, సాములు ఇవన్నీ మిక్స్ చేసి మనం మల్టీ గ్రెయిన్స్ కింద ఒకేసారి వాడుకోవచ్చు. లేదా వీటిలో ది బెస్ట్ ఏంటి అంటే మనకి ఈ చిరుధాన్యాల్లో ది బెస్ట్ అనేది కొరలని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే దాంట్లో మోర్ దెన్ 60% కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంది, 18-20% ప్రోటీన్ ఉంది, తర్వాత కొద్దిగా వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా ఒక 5% ఉంది. 12-15 ప్రోటీన్ అండ్ ఫైబర్ అబౌట్ 5-10%. సో ఈ రకంగా 100% కంప్లీట్ అయింది. అందుకే దాన్ని మనం ఈ కొరల్ని పాజిటివ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నాం. వీటన్నిటిలోకి కొరలు మంచివి కాబట్టి ఇక్కడ మంచి వాటికి టిక్ ఇచ్చాము, నెగిటివ్ వాటికి ఇంటూ మార్క్ పెట్టడం జరిగింది. అలాగే సెకండ్ వన్ కార్బోహైడ్రేట్స్లో మనకు వచ్చేది వెజిటబుల్స్. వెజిటబుల్స్లో ఈ దుంపలు, పొటాటోస్ అనగా చామ దుంప, ఈ దుంపకూరలన్నీ కూడా ఎక్కువ స్టార్చ్ ఉంటుంది కాబట్టి మన కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి మనం తినకూడదు. మిగిలిన కూరల్లో అంటే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, వంకాయ వీటన్నిటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ కంటెంట్ బాగా తక్కువగా ఉంటుంది. అందువల్ల
ఈ వెజిటబుల్స్ మనం తినాలి, దుంపకూరలు తినకూడదు. అలాగే కొన్ని ఫ్రూట్స్, ఫ్రూట్స్ని ఎలా డివైడ్ చేసాము, హై షుగర్ ఉన్న ఫ్రూట్స్, తర్వాత లో షుగర్ ఉన్న ఫ్రూట్స్. హై షుగర్ ఫ్రూట్స్ని మనం అవాయిడ్ చేయాలి. హై షుగర్ ఫ్రూట్స్ మ్యాంగోసు, సపోటాలు, ఆ తర్వాత పైనాపులు, సీతాఫలము, పపాయ, ఇవన్నీ కూడా హై షుగర్ ఉన్న ఫ్రూట్స్, వాటిని అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు, బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలని వెయిట్ లాస్ కొరకు ట్రై చేసేవాళ్ళు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళు హై షుగర్ ఫ్రూట్స్ అవాయిడ్ చేసి లో షుగర్ ఫ్రూట్స్, ఏట్లో ఉంది గ్రేప్స్, బెర్రీస్, యాపిల్, జామకాయ, దానిమ్మకాయ, ఇలాంటి వాటిలో వాటర్ కంటెంట్, పుచ్చకాయి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి షుగర్ కంటెంట్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ లో షుగర్ ఫ్రూట్స్ని మనం బరువు తగ్గాలనుకునే వాళ్ళు, డయాబెటిక్స్, వీటిని ప్రిఫర్ చేయాలి. కమింగ్ టు సెకండ్ పార్ట్, ప్రోటీన్స్, మాంసకృత్తులు, ఇవన్నీ కూడా మ్యాక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ ఏంటంటే విటమిన్స్, తర్వాత మినరల్స్, అవి లాస్ట్లో చెప్పుకున్నాము. తర్వాత ప్లాంట్స్ నుంచి వచ్చేవి ఫైటోకెమికల్స్. ఈ ప్రోటీన్స్, వాటర్, ఫ్యాట్స్, ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఇవి ఐదు కలిపి మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో సెకండ్ వన్ ఈజ్ ప్రోటీన్స్. మనం క్యాలరీ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలంటే, ఒక మనిషి వెయిట్ 70 కేజీ ఉన్నాడనుకోండి, 70 కేజీ ఇంటూ 20, సుమారుగా 1400-1500 క్యాలరీస్ అతనికి మెయింటెనెన్స్ క్యాలరీస్ కింద పడుతుంది. ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 100, 200, 300 క్యాలరీస్ తగ్గించుకుంటే బరువు తగ్గటం జరుగుతుంది, షుగర్ తగ్గుతుంది, వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా కొంత బరువు తగ్గుతుంది. సో ఈ 1500 క్యాలరీస్లో 50% ఆఫ్ ది క్యాలరీస్ మనకి కార్బోహైడ్రేట్స్ కింద, 40-50% క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ కింద రావాలి, అబౌట్ 25% ప్రోటీన్స్ కింద తీసుకోవాలి, అబౌట్ 25% ఫ్యాట్స్ కింద తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ 1400 క్యాలరీస్లో 150-200 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అబౌట్ 100 grams ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అబౌట్ 30-40 grams ఆఫ్ ఫ్యాట్స్ కనుక తీసుకుంటే 1400-1500 క్యాలరీస్ కంప్లీట్ అవుద్ది. సో ఈ ప్రోటీన్స్ని మనం ఎలా డివైడ్ చేసామంటే, ప్రోటీన్స్ ఫ్రమ్ వెజిటేరియన్ సోర్సు, ప్రోటీన్స్ ఫ్రమ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్, యానిమల్ సోర్సెస్ అని చెప్పి రెండుగా డివైడ్ చేసాం. వెజిటేరియన్ సోర్సెస్లో ప్రోటీన్స్ మెయిన్గా మనకి పల్సెస్, పప్పుధాన్యాల నుంచి వస్తుంది. పప్పుధాన్యాలు మీకు తెలుసు, మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఇవన్నీ కూడా పప్పుధాన్యాలు. తర్వాత లెగ్యూమ్స్ అండ్ స్ప్రౌట్స్ మొలకెత్తే వాటి నుంచి, చిక్కుళ్ళ నుంచి, సోయాబీన్స్ నుంచి మనకు చాలా ప్రోటీన్స్ వస్తాయి. వెజిటేరియన్ ప్రోటీన్సే కావాలనుకున్న వాళ్ళు వీటిలోంచి తినవచ్చు. వాళ్ళు నాన్ వెజిటేరియన్ కూడా తినాలనుకుంటే యానిమల్ సోర్సెస్ నుంచి, ఫిష్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్, అలాగే పౌల్ట్రీ, అలాగే లీన్ మీట్ ఫ్రమ్ చికెన్, చిన్న చిన్న బర్డ్స్, ముఖ్యంగా కోడి మాంసం, ఈ చికెన్ నుంచి మనకి మంచి యానిమల్ ప్రోటీన్ వస్తుంది. మిల్క్ నుంచి, కర్డ్ నుంచి కూడా ప్రోటీన్స్ వస్తాయి. మిల్క్ కనుక హోల్ మిల్క్ అయితే మనకి బోల్డంత ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో స్కిమ్డ్ మిల్క్ అయితే ఫ్యాట్ కంటెంట్ తగ్గిపోతుంది, బిలో 1%, బిలో 2% ఆఫ్ ఫ్యాట్ వచ్చేస్తే. సో అన్స్కిమ్డ్ అండ్ హోల్ మిల్క్ అయితే 14-15% ఫ్యాట్ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే మనం స్కిమ్డ్ మిల్క్ ఈజ్ బెటర్. కర్డ్లో మనకి ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ కూడా ఉంటాయి. కర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్సెస్ ఫర్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఆల్సో. అలాగే మనం ఈ ఫ్యాటీ బీఫ్, ప్రాన్స్, పోర్క్ అంటే పంది మాంసం, పీతలు, నత్తలు, ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి, అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని జోలికి మనం వెళ్ళకూడదు. దిస్ ఈజ్ అబౌట్ ప్రోటీన్స్, అంటే మాంసకృత్తులు 25% ఆఫ్ ది టోటల్ మ్యాక్రో న్యూట్రియంట్స్ మనకు కావాల్సి వస్తుంది. అలాగే ఫ్యాట్స్కి వద్దాం, ది థర్డ్ పార్ట్ ఆఫ్
macronutrients is fat and fiber. Fat about 20 to 25% మనకు కావాల్సి వస్తుంది. ఫ్యాట్ నుంచి మనకి ఈచ్ గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ నుంచి 9 calories వస్తాయి. వేరియస్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ నుంచి 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్ ఆర్ ప్రోటీన్ ఈల్డ్స్ ఓన్లీ 4 calories పర్ గ్రామ్. అందువల్ల ఫ్యాట్స్ ఇందాక చెప్పుకున్నాం మనం, 40 to 50 grams ఆఫ్ ఫ్యాట్ ఉంటే మనకి సుమారుగా 300-400 calories, 300-400 calories ఫ్యాట్స్ నుంచి వస్తాయి. టోటల్ 1500 calories మనకి పర్ డే కావాల్సి వస్తాయి. ఫ్యాట్స్ని ఎలా డివైడ్ చేసాం? సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్. ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ కొబ్బరి నూనె, హోల్ మిల్క్ ఇందా చెప్పుకున్నాము, లార్డ్ అంటే ఈ పంది వారు ఉంటుంది దాన్ని లార్డ్ అంటాం, అలాగే నెయ్యి, వెన్న, జున్ను, మేగడ ఇవన్నీ కూడా ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్. మన కోడిగుడ్డులో పచ్చన కూడా ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్. సో వాటిని సాధ్యమైన వరకు మనం అవాయిడ్ చేస్తూనే ఉంటాము. అన్సాచురేటెడ్ ఫ్యాట్ని మనం ఎక్కువ తీసుకుంటాం. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్లో మ్యూఫా అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఈజ్ వెరీ గుడ్. దిస్ కమ్స్ ఫ్రమ్ ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, కెనోలా ఆయిల్, నట్స్ అండ్ సీడ్స్, పప్పులు, ఆ తర్వాత సీడ్స్ గింజల నుంచి మనకి ఈ యొక్క మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వస్తుంది. దట్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ కుకింగ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్లీ టేకింగ్. సో అలాగే ప్యూఫా, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్. అన్సాచురేటెడ్ ఫ్యాట్ 2 రకాలని చెప్పుకున్నాం, మ్యూఫా అండ్ ప్యూఫా. ప్యూఫా ఎలాగా? ఒమేగా 3 అండ్ ఒమేగా 6 అని చెప్పి ప్యూఫాలో 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాల్లో ఒమేగా 3 ఈజ్ బెటర్ దెన్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు మెయిన్గా ఏం చేస్తాయంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి, ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్ని, అలాగే టోటల్ కొలెస్ట్రాల్నే తగ్గిస్తాయి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. బోత్ దీస్ ఆర్ కాల్డ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మనకి ఇందులోంచి తప్పితే మనకి వెజిటేరియన్ సోర్సెస్ నుంచి ఇవి రావు, అందుకనే వాటిని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నారు. సో దే ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆల్సో. ఏది ఈ ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యంగా ఒమేగా 3, దే ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. బాడీలో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో మనకి అనేక రకాల శరీరానికి అనేక రకాల బాధలు, క్యాన్సర్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆక్సిడేటివ్ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా ఈ యొక్క దీన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ ప్యూఫా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఎందులో ఉన్నాయి? ఫిష్, ఫిష్ ఆయిల్, ట్యూనా ఫిష్, నట్స్ అండ్ సీడ్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. కాబట్టి దే ఆర్ ది మోస్ట్ ప్రిఫరబుల్ ఫ్యాట్స్ ఆఫ్టర్ ది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అలాగే ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో సెకండ్ భాగం ఏంటంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. దే ఆర్ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్. అవి మనం ఎక్కువ ప్రిఫర్ చేయం. ఒమేగా 3 మాత్రమే ఫిష్ అండ్ ఫిష్ ఆయిల్స్ నుంచి వస్తుంది, నట్స్ నుంచి, సీడ్స్ నుంచి, అది ప్రిఫర్ చేస్తాం. కానీ ఒమేగా 6 మనం, ఎందుకంటే అది మళ్ళీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచుతూ ఉంటుంది. అది ఎందులో ఉంటుందంటే వెజిటబుల్ ఆయిల్స్, కొన్ని వెజిటబుల్ ఆయిల్స్లోనూ, సన్ఫ్లవర్ ఆయిల్లో, తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్. మనం ఈ ఫాస్ట్ ఫుడ్స్ బయట మనకు దొరికేటువంటి ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినొద్దు. ఎందుకు తినొద్దని చెప్తున్నామంటే ఆయిల్ని మరీ 2-3 సార్లు అది కనుక బాయిల్ చేస్తే, ఆయిల్ దాంట్లోనే వంట కనుక వండుతూ ఉంటే మనకి బోల్డ్ అని ప్రాబ్లమ్స్ హెల్త్కి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ హార్ట్ హెల్దీ కాదు. కాబట్టి మనం వీ ట్రై టు ప్రిఫర్ ది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అవాయిడ్ ది ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ది థర్డ్ పార్ట్ ఈస్ ట్రాన్స్ ఫ్యాట్స్ అని చెప్పి మనకి దే ఆర్ ఫౌండ్ ఇన్ డాల్డా, వనస్పతి, ఫ్రైడ్ ఫుడ్స్లో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఈ టిక్ పాజిటివ్
టిక్ కొట్టామంటే మనకి ఈ చిరుధాన్యాలు ఇవి వెజిటేరియన్స్లోంచి మ్యాక్రోస్లోంచి కార్బ్స్ వస్తే అవి మనకి మంచివి. వాటిల్లో మనకి కొరలు అన్నింటిలోకి బెస్ట్ అని చెప్పాము. తర్వాత వెజిటబుల్స్లో బీరకాయ సొరకాయ పొట్లకాయ ఇవి మంచివి అని చెప్పాము. అలాగే అవాయిడ్ ది హై షుగర్ ఫ్రూట్స్ మ్యాంగో, సపోటా, పపాయ, తర్వాత సీతాఫలం ఇలాంటివి అవాయిడ్ చేయమన్నాము. పల్సెస్లో వెజిటేరియన్ పల్సెస్ పప్పు ధాన్యాలు మినపాపేసర కందిపప్పు తీసుకుంటే మంచిది. అలాగే చిక్కుళ్ళు సోయాబీన్స్లో గోల్డ్ అండ్ ప్రోటీన్స్ ఉంటుంది. హోల్ మిల్క్ కాకుండా మనం స్కిమ్డ్ మిల్క్ మంచిది అని చెప్పాము. అలాగే కర్డ్ కూడా మంచిది. అలాగే ఎగ్ వైట్ అన్నింటిలోకి మంచిది ఎగ్ ఎల్లో కంటే. యానిమల్ సోర్సెస్ నుంచి మనకు వచ్చేటువంటి ఫిష్ అండ్ పౌల్ట్రీ ది బెస్ట్ అని చెప్పాము. సాధ్యమైన వరకు రెడ్ మీటు, బీఫ్ అవాయిడ్ చేయమని చెప్పాము. అలాగే సాచురేటెడ్ ఫ్యాట్స్ అవాయిడ్ చేయమని చెప్పాము. హోల్ మిల్క్, కొబ్బరి నూనె, నెయ్యి ఇవన్న జున్ను. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ ప్రిఫరబుల్. ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ అండ్ కనోలా ఆయిల్, వీటిలోంచి నట్స్ అండ్ సీడ్స్లోంచి వస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మళ్ళీ మంచివి అని చెప్పాము. ఫిష్ ఆయిల్స్లోనూ ఒమేగా 3 ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్స్ ఎవరైతే తీసుకుంటారో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనకి వెయిట్ లాస్ అవుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది, అలాగే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఒబిసిటీ తగ్గుతుంది. వెయిట్ లాస్ అవ్వగానే వెయిట్ లాస్ ఫలితాలు కూడా మనకి బీపీ, షుగర్ ఈ రెండు తగ్గటమే కాకుండా అనేక రకాలైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.